ఈనాటి మా ప్రోగ్రాంకి స్వాగతం. మీ జీవితాన్ని అంతగా ఆనందించడం లేదేమో ఇప్పుడు. జీవితంలో నష్టం కలిగినందున ఏదో ఎంతగానో గాయపరిచింది. మీరు దుఃఖిస్తున్నారు, అయితే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ దుఃఖం ఒక క్రమం లేదా అలా ఉంటుంది. దాని నుంచి మీరు ఇప్పుడు వెళ్తున్నారు, అయితే ఎప్పటికీ వెళ్ళనవసరం లేదు. ఈ మధ్యనే నష్టం కలిగిందేమో, కొంచెం టైం కావాలి. అయితే ఏదో నష్టానికి చాలా కాలంగా దుఃఖిస్తున్నారు, చాలా కాలంగా. అందుకే ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, ఏమనో తెలుసా, ఇది నన్ను ఓడించలేదు అని. దాని నుంచి బయటపడి జీవితంలో నేను ముందుకు సాగిపోతాను. ఈనాటి బోధంతో మీరు ప్రోత్సాహాన్ని పొందాలని నా కోరిక. బహుశా అందరం జీవితంలో ఏదో ఒక సమయంలో కష్టాల్లో పడుతూ ఉంటాం. అయితే దానికి ఒక పైభాగం ఉంది, ఎందుకంటే మనం దానికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు అటువంటి సమయంలో ఉన్నప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, మీరు పైకి వెళ్ళాలి లేదా క్రిందికి, వెనక్కి వెళ్ళాలి లేదా ముందుకు, చేదుగానైనా అవ్వాలి లేదా మంచిగానైనా. బహుశా ఇటువంటి చిన్న విషయం అయినా సరే బరువు చూపే మిషను మీరెన్నడూ లేనంత బరువుని చూపుతున్నా కూడా కొంతమంది జీవితంలో అది ఒక కాలమనే చెప్పొచ్చు. వాళ్ళు ఆ స్థితిలో ఒక నిర్ణయం తీసుకోవాలి, అదంతే. దీని గురించి ఏమైనా చేస్తాను. ఈరోజు మైండ్ సెట్స్ని గురించి చెప్తాను. ఎందుకంటే చూడండి, మీ మైండ్ సెట్ మంచిగా ఉంటే మీరు ఏం చేయాలో అది చేయగలరు. మీ జీవితంలో ఏదైనా నష్టం కలిగినా సరే దుఃఖపు క్రమం ఉంటుంది, దాని నుంచి వెళ్ళాలి. దాని నుంచి వెళ్ళకపోతే మీకు ఆరోగ్యకరంగా ఉండదు. అయితే దుఃఖపు ఆత్మని మీ జీవితంపై అధికారం చేయనిస్తే అది భయంకరమైన విషయమే. కనుక మీకు ఏదైనా నష్టం కలిగినా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి, ఇది నన్ను ఓడించి నాకు దుఃఖం కలిగించేలా చేయనివ్వను అని. నేను తప్పక ముందుకు సాగుతాను. ఒకవేళ అంతా నాశనమైనా సరే లూజియానాలోని తుఫాన్లో కొందరి ప్రజల విషయంలా లేక సునామీ బాధితుల్లా, అంటే మేము అక్కడికి వెళ్ళాం, ఆ విధ్వంసం ఆ గందరగోళం మధ్యలో నిల్చుని చూసాం. మేము కళ్ళారా సహజంగా అక్కడి ప్రజలు ఇలా ఉండడం చూసాం. అంతా ఒక్క క్షణంలో మాయమైపోయినట్లు. కనుక మీరు అనాలి, నేను మళ్ళీ ఆరంభించాల్సి వచ్చినా సరే దేవునికి అన్ని విషయములు సాధ్యములే. మీ సమస్యలు మిమ్మల్ని ఓడించనీయకండి, మీరు ఓడించండి. ఏమో ఆర్థిక కష్ట సమయంలో ఉన్నారేమో, లేక అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారేమో, మీ బ్యాంకులోంచి అంతా తీసేశారు, మీరెంత ఒత్తిడిలో ఉన్నారు, ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి, ఎప్పుడు చూడు ఒత్తిడి. ఆ సమయం మిమ్మల్ని ఒత్తిడిలో ముంచేసేలా చేయనివ్వకండి. నిరుత్సాహంలో దేనిలో అయినా దాక్కోవడం వల్ల ఎటువంటి మేలు జరగదో. బాగా టీవీ చూడండి, దాని గురించి ఆలోచించక్కర్లేదు. బాగా ఎక్కువగా నిద్రపొండి, దాని గురించి ఆలోచించకుండా చూడండి. లూకా 22లో శిష్యులు కూడా చెప్తుంది, యేసు ఆయనతో కలిసి ప్రార్థించమంటే దుఃఖం వల్ల నిద్రపోవడం చూశాడు. వేరే చెప్పాలంటే వారికి ఆ పరిస్థితి నచ్చలేదు, అది వారికి బాధాకరంగా ఉంది. కనుక దాంతో డీల్ చేయడానికి బదులు వాళ్ళు నిద్రపోయారు. నిద్రపోయారంతే, మన సమస్యల నుంచి దాక్కునే విధానాలు ఎన్నో ఉన్నాయి వాటితో వ్యవహరించకుండా. కానీ ఒకటి చెప్పన, మీరు మీ సమస్యతో డీల్ చేయకుంటే అది మీతో డీల్ చేస్తుంది. ఆమె ఇప్పుడు ఈ వైపు చెప్తాను, మీ సమస్యతో మీరు డీల్ చేయకుంటే అది మీతో డీల్ చేస్తుంది. అవునా? ఆమె ఇటువైపు వీరి సంగతి ఏమిటి? మీ సమస్యలతో మీరు డీల్ చేయకుంటే అవి మీతో డీల్ చేస్తాయి, అదే అక్షర సత్యం. ఇప్పుడో తర్వాత అవి మిమ్మల్ని పట్టుకుంటాయి. వాటితో డీల్ చేయకుంటే దేవుడు విషయాలతో డీల్ చేసే సామర్థ్యాన్ని ఇస్తాడు, ఏం చేయాలన్నా దానికి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అది సత్యమైన వాక్యం, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తమును చేయగలను. కనుక మీలో కొంతమందికి ఇప్పుడు కష్ట సమయంలో ఉన్నామనిపిస్తే దాన్ని మీ జీవితంలో అనుకూలంగా ఉండనివ్వండి. మీరు అప్పుల భారం క్రింద ఉండి అలసిపోయి ఉంటే ఒక నిర్ణయం తీసుకోండి, అప్పుల నుంచి బయటపడతా, అది అంతే. అప్పుల నుంచి బయటపడడానికి ఏం చేయాలో అదంతా చేస్తాను. దాని అర్థం, 5 ఏళ్ళు నేను డబ్బు ఖర్చు పెట్టకూడదంటే నాకు ఇష్టమైనది ఏమైనా కొనడానికి 5 ఏళ్ళు ఆగవలసి వచ్చినా సరే ఈ ఒత్తిడి ఇకపై నా జీవితంలో నాకుండా ఉండడానికి ఏం చేయవలసి వచ్చినా చేస్తాను. కమాన్, మీరు ఆ పని చేయగలరు. తప్పకుండా దానికి అవసరమైంది మీ వద్ద ఉంది. కనుక దుఃఖపడ్డానికి దుఃఖాత్మకు మధ్య తేడా ఉంది. మళ్ళీ ఆరంభించడానికి నష్టపడ్డ చోటే మంచిది.
అదేదో మీ జీవితం ముగిసిన చోటు కానవసరం లేదు, మళ్ళీ ఆరంభించడానికి అది ఒక చోటు కావచ్చు. దుఃఖాన్ని ఇలా వివరించవచ్చు, లోతైన మానసిక బాధ, నష్టం లేదా ఎంతో బాధ కలగడం, అంటే విచారంగా ఉండడం, ఏడవడం లేదా నిరాశలో ఉండడం. దుఃఖపు క్రమం చాలా అవసరం. మానసికంగా ఆరోగ్యమైంది, ఆత్మీయంగా శారీరకంగా దేవుడు కన్నీళ్ల పైపులను ఒక కారణానికి ఇచ్చాడు. కొన్నిసార్లు మీరు ఏడవాలి, అంతే. మీరు ఏడుస్తూ ఉండాలి, ఏడుస్తూ 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 ఉండాలి. అది బలహీనతకు సూచన కాదు, అది ఒక భాగం మనల్ని బాధించిన వాటిని జయించడానికి. బైబిల్ చెప్తుంది దేవుడు మన కన్నీళ్లని ఒక బాటిల్లో ఉంచుతాడని. కనుక దుఃఖపు క్రమం సహజమే. మీరు క్రైస్తవులైతే విశ్వాసంతో నడవాలనుకుంటే ఏదో పోగొట్టుకున్నారు, కష్ట సమయంలో ఉన్నారు, దుఃఖక్రమం నుంచి వెళ్ళే కొన్ని రోజులు ఒకవేళ ఉంటే ఏడుస్తున్నారు, వేర్వేరు విషయాలు. దాని అర్థం మీరు బలహీనులని కాదు, విశ్వాసం లేదని కాదు, దాని అర్థం ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు. అయితే ఆ చోటే ఉండిపోకూడదు. ద్వితీయోపదేశ కాండం 34:8 చూడండి. దుఃఖక్రమం అనేది ఆరోగ్యకరమైంది, అయితే దానికి అంతం ఉంటుంది. సమస్య వచ్చేది అది ముగియకుంటేనే. 5 క్రితం పోగొట్టుకున్న దానికోసం ఇప్పటికీ దుఃఖిస్తుంటే అప్పుడు మీ మీద దుఃఖపు ఆత్మ ఉండే ఛాన్స్ ఉంది. మీకోసం ప్రార్థించి సహాయం చేయాలి అది మీ నుంచి పోవడానికి. ఏం చెప్పానో విన్నారా? 10 క్రితం మీ వివాహం చెడిపోతే మీరింకా దానికై నిరాశతో దుఃఖిస్తుంటే, మీ గురించి ఇంకా చెడుగా ఫీల్ అవుతూ ఇలా అంటుంటే, ఎందుకు దేవా ఎందుకు అంటే అపవాది అవకాశాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. మీరు ఈరోజు నిర్ణయించుకోవాలి దాన్ని మీరు వదిలేసి ముందుకు వెళతాను అని. మీరు జీవితం అంతా ఏమీ చేయలేని దాని గురించి ఏదో చేయాలని ప్రయత్నించకండి. చెప్పింది విన్నారా? మీ జీవితాన్ని ఏమీ చేయలేని దాని గురించి ఏదో చేయాలని ప్రయత్నిస్తూ గడపకండి. కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారు చెడు నిర్ణయాలు తీసుకున్నా కూడా మనం దుఃఖిస్తాం. ఏమిటో తెలుసా? మీరు ఇంకెవరికో వారి నిర్ణయాలను చేయలేరు. వారికై ప్రార్థించగలరు, ద్వారం తెరుచుంటే వెళ్ళి మాట్లాడవచ్చును. అయితే హద్దుగీత ఏమిటంటే ప్రతి వ్యక్తికి దేవుడిచ్చిన హక్కు ఉంది వారి నిర్ణయాలు చేసుకోవడానికి. ఎవరైనా తమ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే దేవుడు అలా చేసేవాళ్ళ హక్కుని కాపాడుతాడు, ఎందుకంటే ఆయన ఎంపికనిచ్చాడు. మీ జీవితాన్ని నాశనం చేసుకోవడంలో అర్థమే లేదు. మీరు ప్రేమిస్తున్న ఎవరో వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నందున. ఆమేన్. నాకనిపిస్తుంది ఈ ఉదయం అది వినాల్సిన కొంతమంది ఉన్నారని. వారిని దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకోవాలి. నమ్మండి, మీకంటే ఎంతో ఎక్కువ దేవుడు వారితో చేయగలడు. మీ జీవితాన్ని మీరు ఏమీ చేయలేని, దేని గురించో ఏడుస్తూ గడపనవసరం లేదు. యేసు, గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మీరు ఆనందించే హక్కుని కొన్నాడు. చెప్పింది విన్నారా? ఆయన రక్తంతో మీరు మీ జీవితాన్ని ఆనందించే హక్కుని కొన్నాడని యోహాను 10:10 చెప్తుంది. కొన్నిసార్లు మనం ప్రేమించి ఎవరికైనా సమస్య వస్తే మనం ఆటోమేటిక్గా అనుకుంటాం, చూడు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు మనం ఆనందించకూడదని. చూడండి, ప్రజలతో కలిసి దుఃఖించే టైం ఉంటుంది. అయితే ఏమిటో తెలుసా? కొంతమంది తమ సమస్యల నుంచి బయటపడాలనుకోరు. వారి కోసం మీరు ఏం చేయాలని ట్రై చేసినా వాళ్ళు తీర్మానించుకుంటారు దాని నుంచి బయటపడకూడదని. పడ్డ ఇంకొకటి ఉంటుంది, ఎందుకంటే అది ఒక రోగంలా వారికి అంటుకుంది. కనుక నిశ్చయించుకోండి, గుర్తించాలని, ఇతరులకు మీరు నిర్ణయాలు చేయలేరని. ఇప్పుడు దుఃఖపడే విషయం గురించి ఎన్నోసార్లు మనం ఈ క్రమం నుంచి వేర్వేరు విధాలుగా వెళుతుంటాం. వాటిలో ఒకటి, మనం ప్రేమించేవారు మరణించినప్పుడు ఒక భర్త భార్యను వదిలి వెళ్ళిపోతే ఇంకొక స్త్రీ వ్యామోహంలో పడి, నాకు ఒక స్త్రీ తెలుసు, ఆమెకు పెళ్ళై 39 సంవత్సరాలైంది. ఒకరోజు భర్త వ్రాసిన లెటర్ చూసింది. అన్నేళ్ళంటే కాగితం మొక్క కంటే ఎక్కువ అర్హత ఉండాలని. అతను చేసిన విధానంతో ఆమె గుండె పగిలిపోయింది. అయితే దాని గురించి ఆమె చేయగలిగింది ఏమీ లేదు. ఎవరిలైనా కాలిపోతే ఏమిటి? లేదా తుఫాన్లు ఉన్నదంతా పోయింది, లేదా వరదల్లో ఇరుక్కున్నారు, లేదా సునామీలో. డాక్టర్ దగ్గరికి బాగానే ఉన్నామని వెళ్తారు, ఏవో టెస్టులు చేస్తే తెలుస్తుంది మీకు క్యాన్సర్ అని మీకు విషయం చెప్తా. ఇవన్నీ ప్రజలకు జరుగుతున్నాయి. మనం విశ్వాసం కల వాళ్ళం కనుక దాని అర్థం వాస్తవాన్ని కాదనలేం. కొన్ని విషయాలు జరుగుతాయి, ఆ జరిగే వాటితో ప్రజలు తప్పక డీల్ చేయాలి. అయితే శుభవార్త ఏమిటంటే విషయాల్లో చిక్కుకుపోని అవసరం లేదు. మనం వాటి నుంచి వెళ్ళి అవతల వైపు నుంచి విజేతలుగా రావచ్చును. శద్రకు మేషకు అభినగోలను గురించి ఆలోచించడం నాకు ఇష్టం. బాయ్ వారి నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. మీకు కథ తెలియదేమో కనుక అర్థం చేసుకునేలా చెబుతాను. దానియేలు గ్రంథం 3 పురుషుల గురించి చెప్తుంది.
రాజుకు తల వంచి ఆరాధించమన్నారు. వాళ్ళు అన్నారు, మేము అలా ఎన్నటికీ చేయము అని రాజన్నాడు. మీరు తల వంచండి, లేదంటే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసి సజీవంగా మిమ్మల్ని కాల్చివేయిస్తాను. వాళ్ళన్నారు, మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి, మేం మాత్రం తల వంచం. మా దేవుడు విడిపించాలంటే విడిపిస్తాడు. వాళ్ళ అర్థం ఇది కాదు, సామర్థ్యం ఉంటే అని. దాని అర్థం దేవుడు క్రియ చేసే శ్రేష్టమైన విధానం అదే అయితే విడిపిస్తాడు. అయితే చూడండి, ఒకవేళ విడిపించుకున్నా మేము తల వంచం. మీరు అపవాదితో డీల్ చేస్తే మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. మీరు అలాంటి నిర్ణయాలని తీసుకోవాలి. నీకు ఇష్టమైంది చేసుకో, నేను దేవుణ్ణి సేవిస్తా, గెలుపు మాత్రం నీది కాదు. ఒక మార్గంలో నాకు వ్యతిరేకంగా రావచ్చు, నా ముందు 7 విధాలుగా పారిపోతావు. ఎందుకంటే అందరికంటే ఘనుడు నాలో ఉన్నాడు. అపవాది మిమ్మల్ని భయపెట్టనీయకండి. బైబిల్ చెప్తుంది, మనం శత్రువు చేత భయపడేలా అవ్వకూడదని. ఒక్క క్షణం కూడా అతను మనల్ని భయపెట్టనీయకూడదు. వీళ్ళ వైఖరి నాకు నచ్చింది. శద్రకు మేషాకు అభిజ్ఞగోలది. వాళ్ళన్నారు, నీకిష్టమైంది చేసుకో, దేవుడు మేము అగ్నిగుండంలోకి వెళ్ళకూడదంటే ఆయన చూసుకుంటాడు. ఏదేమైనా మేము తలలు వంచం, లోపలికి వెళ్ళినా బయట ఉన్నా మేము వంచం. వారిని అగ్నిగుండంలో వేశారు. నాకు ఆసక్తికరంగా అనిపించింది. బైబిల్ చెప్తుంది వాళ్ళని అందులో వేసినప్పుడు బంధించి వేశారు. వాళ్ళ చేతులు కట్టబడి ఉన్నాయి. అది ఒకలాంటి బంధకం అనవచ్చు. వాళ్ళు అందులోకి వెళ్ళారు. బైబిల్ చెప్తుంది రాజు అగ్నిగుండపు వేడిని 7 ఇంతలు ఎక్కువ చేశాడు అని. కొన్నిసార్లు అతిశయంగా ఉంటుంది. ఏదో హీరోలా చేసిన సమస్య మరింత హీనమైతే మీకు విసు కలుగుతుంది. మీరు సరైనదే చేశామనుకున్నా, సరైన ఎంపిక చేసినా గతంలో కంటే కూడా సమస్య మరింత హీనమైతే తెలుసా? కొన్నిసార్లు మీరు విషయాలను వాటి మార్గంలో వదిలి దానిపై అధికారం తీసుకుంటే చివరికి అన్నీ మన మేలుకే జరుగుతాయి. కనుక సడన్గా రాజు అగ్నిగుండంలోకి తొంగి చూస్తే అక్కడ 3 కాదు 4 చూశాడు. 3 లోపల వేశాడు, ఇప్పుడు 4 ఉన్నారు. అతను 3 లోపల వేసినప్పుడు వాళ్ళ చేతులు కట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఏదో జరిగింది. ఈ 4వ మనిషి వచ్చి వాళ్ళ కట్లు విప్పివేశాడు. నాకు అది ఇష్టం. ఒక విషయం చెప్పనా, మీ సమస్యలు కొన్ని మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విలువైనవి. నిజం చెప్తున్నాను, మనం అనుకున్నంత త్వరగా దేవుడు వచ్చి మన సమస్యలను ఎందుకు తీర్చడు? ఎందుకంటే దేవుడు మనకు సమస్యలు ఇవ్వడు, అయితే కొన్నిసార్లు వాటిని మన మంచి కోసం ఉపయోగిస్తాడు. ఆ 3 చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడ్డారు. అయితే ఆగి చూస్తే ఏముంది? అందులో 4వ మనిషి కనిపించాడు. మనకు తెలుసు ఆయన ఏసని. వాళ్ళు విడిపించబడ్డారు. తర్వాత బైబిల్ అంటుంది అగ్నిగుండం తెరవబడినప్పుడు వాళ్ళకి ఏ హాని కలగలేదు. కమన్ అర్థం చేసుకోండి, బయటికొచ్చారు. బయటకు వచ్చారు, ఎలాంటి హాని కలగలేదు. నాకు ఈ భాగం అంటే ఇష్టం. పొగవాసన కూడా వారి నుంచి రాలేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? దాని అర్థం మీకు ఎలాంటి నష్టం కలిగినా సరే, ఎంత విషాదకరమైందైనా, దాని యొక్క ప్రభావాన్ని మిగతా జీవితం మీద వేసుకొనక్కర్లేదు. చెప్పింది విన్నారా? మీరు ఆ నాశనకరమైన ప్రభావాలను మిగతా జీవితం మీద వేసుకోకండి. అగ్నిగుండంలోనికి వెళ్ళవచ్చును, అది మీలో ఒక క్రియ చేస్తుంది, బయటకు వస్తారు, అయితే మీ నుంచి పొగ వాసన కూడా రాదు. బహుశా నేను 15 వరుసగా సెక్షువల్గా దుర్వినియోగించబడ్డ వ్యక్తిలా కనిపించను. నేను ఏదో అప్పుడో ఎప్పుడో చిన్న సంఘటన గురించి చెప్పడం లేదు. నేను చెప్పేది ప్రతిరోజు, ప్రతి ఒక్క రోజు 15 ఇలానూ కనిపించను కదా. మొదటి వివాహం 7 కలిసిన ఒక అతన్ని పెళ్లి చేసుకున్న దానిలో, ఎందుకంటే ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు అనుకున్నాను. నేను బహుశా 2 వదిలివేయబడ్డ వ్యక్తిలా కనిపించను. ఒకసారి న్యూమెక్సికోలో, ఇంకోసారి కాలిఫోర్నియాలో. బహుశా ఇలానూ కనిపించనేమో. హాస్పిటల్ నుంచి మొదటి బిడ్డను కని వచ్చినప్పుడు ఎక్కడుండాలో తెలియని దానిలో, అప్పుడు ఇల్లే లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఇల్లే లేని దానిలా కనిపిస్తున్నానా? నేను 7 దుర్వినియోగపరచబడ్డ దానిలా కనిపిస్తూ ఉన్నానా? మీకు తెలుసా, నా బాల్యం నా నుంచి దొంగిలించబడింది చాలా కాలం. దానివల్ల కోపం వచ్చేది, ఎందుకంటే పిల్లల్లో ఉండే ఛాన్సే లేదు. ఒకటి చెప్పిన, పెద్దవారిలా మీకు కష్టంగా ఉంటుంది పిల్లలుగా ఉండే అవకాశం లేకుంటే. ఎందుకంటే ఆరోగ్యకరమైన ప్రతి పెద్దవానిలోనూ అలాంటి బిడ్డే ఉండాలి. కనుక నేను వర్క్హాలిక్నయ్యా. వినోదం ఎలా పొందాలో తెలీదు, జీవితాన్ని ఎలా ఆనందించాలో. ఎందుకంటే నాకెప్పుడు ఉండే సమస్యలే. కనుక సమస్యలు అయితే తెలుసా, నేను అలాంటి వ్యక్తిలా కనిపించను. ఇప్పుడు జీవితాన్ని ఆనందిస్తున్నాను. ఇప్పుడు సంతోషం ఉంది.
అయితే మీతో ఒక విషయం పంచుకోవాలి. నాకు కష్ట సమయం అనే సమయం వచ్చింది. జబ్బు అలసిపోవడంతో ఎంతో అలసిపోయాను. నేనన్న జబ్బు అలసిపోవడంతో అలసిపోయాను. నిరాశగా ఉండడం వల్ల నిరాశలో ఉండి విసిగిపోయా. నిరుత్సాహంగా ఉండడం వల్ల నిరుత్సాహంగా. నేను చర్చికి వెళుతున్నాను, పని చేస్తున్నాను. చూడండి, నా ధార్మిక పడవలో అందరితో కలిసి తేలుతున్నాను. ఏం చేస్తూ తెలుసా, కొన్నిసార్లు మనం మూలంగా అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం సహజంగా ఉండే గీతలను దాటాల్సి ఉంది. కొన్నిసార్లు మనం కొందరికి కోపం తెప్పించి దేవునితో కలిసి మీరు ఇలా అనాలి, నేను ఇకపై ఇలా జీవించబోను, నేను ఇలా ఇకపై ఎన్నడూ జీవించను, నాకు తెలుసు జవాబు ఉందని, నేను ఆ జవాబును కనుక్కుంటాను, ఇలా జీవించడానికి తిరస్కరిస్తున్నాను, నేను ఈ దుఃఖాన్ని విచారాన్ని నిరాశను నిరుత్సాహాన్ని ఎన్నటికీ సహించను, ఈ సమాధి వస్త్రాలను ఇంకా నా పైన వేళ్లాడనీయను. అయితే గుర్తుంచుకోండి, ఒక సమయం ఉంటుంది దుఃఖించడానికి, బాధపడడానికి, ఏడవడానికి ఒక టైం ఉంటుంది. మీ జీవితంలో పెద్ద నష్టం జరిగితే మీ వంతు బాధను మీరు పడాలి, మీరు దాని నుంచి వెళ్ళాలి. బహుశా పరిశుద్ధాత్మ ఆదరణ సమయం కంటే వేరే ఏది దాన్ని అంతగా స్వస్థపరచలేదు. సమయం ఒక్కటే, సమయం ఒక్కటే. ఒకవేళ ఆ సమయాన్ని ఉంచుకోకుంటే గందరగోళం చేస్తుంది అది. కనుక ముందుకు సాగి క్రమం నుంచి వెళ్ళండి. అయితే దేవుడిలా అనే సమయం ఉంటుంది. ఇప్పుడు లేచి ముందుకు వెళ్ళే సమయం వచ్చింది. ఒకవేళ కొంతమంది ఇప్పుడు ఆ సమయంలో ఉంటే, ఒకవేళ మీకు లేచి ముందుకు వెళ్ళడం అనేది కష్టంగా ఉంటే, ఈరోజు మీకు సహాయం చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 34:8 చూద్దాం. ఇక్కడ అసలైన సందేశం ఉంది. చెప్తుంది ఇశ్రాయేలీయులు మోషే కొరకు ఏడుస్తున్నారు. గుర్తుంచుకోండి, మోషే ఎంతో 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 ముఖ్యమైన వ్యక్తి ఇశ్రాయేలీయుల జీవితాల్లో. వాళ్ళు మోషే కొరకు ఏడుస్తున్నారు. వివరంగా చూద్దామా? వాళ్ళు దుఃఖిస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధలో ఉన్నారు. ఇశ్రాయేలీలు మోయేబు మైదానముల్లో మోషేను బట్టి 30 దుఃఖము సెలపుగా ఆ దినములు సమాప్తము ఆయను. ఇప్పుడు నేను మీకు సలహానివ్వడం లేదు, మీ ప్రేమైన వారిని పోగొట్టుకుంటే 30 మర్చిపోమ్మని. అయితే చెప్పాలంటే గతంలోని ధర్మశాస్త్రం ప్రకారం 30 దుఃఖం సలపడానికి ఇచ్చేవారు, తర్వాత ముందుకు సాగాలి. చూడండి, కొన్నిసార్లు మీరు గాయపడుతున్నప్పుడు ముందుకు వెళుతూ ఉండడమే మంచిది, కదిలి వెళ్ళడం. నాకు గుర్తుంది, ఒకసారి మా పిల్లల్లో ఒకరికి ఏదో పెద్ద విషయమే జరిగింది. ఇది వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు సంగతి. ఎంతగా గాయపడ్డానంటే ఇక సహించలేననిపించింది. ఆ వారంతలో మీటింగ్ ఉంది. చూడండి, ఇలాంటిది ఏదైనా చేయడానికి ఒప్పందం చేసుకుంటే సమస్య ఉన్నందుని ఇంటి వద్ద ఉండలేరు. కనుక ఇలాంటి మీటింగ్ చేసేదాన్ని నేను నిజంగా ఒక రూమ్లో ఉన్నాను. మా మీటింగ్ జరిగే చోట ఒక అపార్ట్మెంట్ ఉంది, అది ఎక్కడో ఒక కాన్ఫరెన్స్ సెంటర్. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. సెషన్ల మధ్య బాగా ఏడ్చి మళ్ళీ ఇంకో సెషన్ చేసేదాన్ని, మళ్ళీ వెళ్ళడం, అది ఎంత బాధాకరమో నాకు గుర్తుంది. అటువంటి వాటి నుంచి వెళ్ళినప్పుడు చాలా కష్టం. నాకు గుర్తుంది ఆ సమయంలో నేనేదో అలా నాతో నేను ఏం చేయాలో నాకు తెలీదు, నిజంగా తెలీదు. అంతగా బాధ పడుతున్నాను. బాధ నా ప్రాణాలను తీసేసినట్లయింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి లేచి అనుకునేదాన్ని, నేను ఇప్పుడేం చేయాలి, చేయవలసిన ఒకే ఒకటి ముందుకు వెళ్ళడం. కనుక బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. అది ఎలా ఉందంటే ఏదో నిద్రలో నడుస్తున్నట్లే, అదేదో నిజం కానట్లుగా, చలనం లేనట్లు అనిపించింది. అయితే నాకు తెలుసు నేను అలా కృంగిపోకూడదని, ఆ విషయం మధ్యలో అక్కడే కూర్చుని దానికి నాపై అధికారాన్ని ఇవ్వకూడదు అని. కనుక కొన్నిసార్లు మీరేం చేయలేకపోతే ముందుకు వెళ్ళండి, అంతే. వాకింగ్ చేయండి. ఎండలోకి వెళ్ళి నడిస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో దేవునికి చెప్పండి. అంతేకాని 38 కొలను వద్ద కూర్చుని ఒక కుంటివాడు డీల్ చేసినట్లు దాంతోనే డీల్ చేయకండి. మళ్ళీ 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 యేసు అతన్ని చూసి అడిగినప్పుడు నీకు స్వస్థత పొందాలని ఉందా, నిజంగా బాగవ్వాలని అనుకుంటున్నావా? అయితే ఏమిటో తెలుసా, నాకు తెలుసు గాయపడేవారు ఉన్నారు ఇక్కడ. నేను చెప్పేది ఏదైనా తప్పుగా అర్థం చేసుకోకండి, నాకు దయ ఉంది కనుక బోధిస్తున్నా. కానీ మీరింకా దేనికోసమైనా దుఃఖిస్తుంటే ఎంతో ఎంతో పాత దాని గురించి, మీ జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంటే, ఈరోజు మీతో చెప్పాలి. యేసు ప్రజలతో చెప్పిందే, నిజంగా మీకు బాగవ్వాలని ఉందా?
చూడండి, తెలుసా, కొన్నిసార్లు మన సమస్యకు బానిసలైపోతాం. సరిగ్గా పనిచేయలేకపోవడానికి బానిస అవుతాం. మనం అలా ఎంతకాలంగా ఉన్నామంటే అది మన జీవితంలా మారిపోతుంది. వేరే విధంగా జీవించడం మనకు తెలీదు. సరే, బైబిల్ని చూడండి, చెప్తుంది మీరు ఆనందించాలని, మీకు శాంతి ఉండాలని చెప్తుంది. బైబిల్ చెప్తుంది ఏడవడానికి సమయం ఉందని. అయితే దాన్ని ఆపివేసే సమయం ఉంది. మీకు తెలుసా ఏం చేస్తుండాలో? వెళ్ళి ఎవరికైనా హెల్ప్ చేయండి, ఎవరికైనా ఏమైనా చేయండి. కొన్నిసార్లు మీ మనసును మీ మీద నుంచి తీసివేయాలి. ఎందుకంటే దాని గురించి మీరు చేయవలసిందంతా చేశారు, చేయగలిగింది ఇంకేమీ లేదు. ఇప్పుడు పూర్తి స్వస్థత కొరకు వెయిట్ చేయాలి. మీ ప్రాణంలో ఆ స్వస్థతను పొందే శ్రేష్టమైన విధానం గాయపడే వారి ఎవరినైనా వెతికి వాళ్ళ జీవితంలో విత్తనం నాటి ఆశీర్వాదంగా ఉండి, ఏం చేసినా సరే ఊరికి అక్కడ కూర్చోకండి. కూర్చుని అదే పర్వతం చుట్టూ మళ్ళీ 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 వెళ్ళడం. ఏ శాతంతో అన్నాడు, నిజంగా బాగుపడాలనుందా? అతను యేసుకు కొన్నిసార్లు మనం చెప్పినట్లు ఎన్నో సాకులు చెప్పసాగాడు. చూడు, తెలుసా, నేను నీళ్లలోకి దిగాలనుకుంటే అతను కొలను పక్కనే ఉన్నాడు. ఏడాదికి ఒకసారి దేవదూతలు వచ్చే నీళ్లను కుదుపుతారు. అందులోకి ఎవరు ముందుగా దిగితే వాళ్ళు స్వస్థపడతారు. రోగాలున్న వాళ్ళంతా అక్కడ ఉండేవారు. ఇతను అక్కడ 38 ఏళ్ళుగా ఉన్నాడు. నేను తెలుసుకుంది, నాకు గానీ కొంచెం ధైర్యం ఉన్న 38 ఏళ్లలో నేను కొలను అవతల వైపుకు దూకి వెళ్ళేదాన్ని. అంటే 38 ఏళ్ళు చాలా కాలమే అభివృద్ధి చెందడానికి. ఏడాదికి అరించి వెళ్ళినా ఇప్పుడో తర్వాత చేరిపోతారు. నేనెక్కడగానుంటే తీర్మానించుకునేదాన్ని. వచ్చే ఏడాది దేవదూతలు వచ్చినప్పుడు నీళ్లలో ఉంటాను అని. మునిగిపోతే మునిగిన, అయితే ఇలా ఇక మాత్రం ఉండను. మీరు గాయపడుతున్నారా? మీ బాధలో ఇరుక్కున్నట్లు అనిపిస్తుందా? లేక మీ పరిస్థితుల్లో ఏమిటో తెలుసా? దేవుని సహాయంతో మీరు జయించలేని సమస్య ఏదీ ఉండదు. మనం విషయాల నుంచి వెళ్ళి విజేతలుగా రావచ్చు. ఎక్కువగా ఎవరైనా అంటారు మీరు ఎలా ఉన్నారు, మనం అంటాం నేను దీని నుంచి వెళ్తున్నా దాని నుంచి. అయితే శుభవార్త ఏమిటంటే మీరు వెళ్ళవచ్చును. ఎప్పుడు దాని నుంచి వెళ్ళడం అంటే మీరు అవతల వైపున బయటకు వస్తారు. ట్యూన్లో ఉండి వివరాలన్నీ తీసుకోండి. అవి మీకు గొప్ప ఆశీర్వాదంగా ఉంటాయి. త్వరలోనే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.